ప్రపంచ స్థాయి సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరానికి బెగర్స్ బెడద వెంటాడుతుంది. నగరంలోని క్రాస్ రోడ్లు, గుడి బడి, సినిమా హాల్, షాపింగ్ మాల్ అని తేడా లేకుండా అంతటా యాచకులు తిరుగుతూనే ఉంటారు. ఏమంత కష్టపడకుండా రోజుకు భారీగా ఆదాయం సమకూరడంతో ప్రత్యామ్నాయ ఉపాధి చూపుతామన్న కరోనా వెంటాడుతున్నా యాచకులు మాత్రం మారడం లేదు. ఈ బిచ్చగాళ్లలో పిల్లలే అధికంగా ఉండటం విశేషం. గ్రేటర్ హైదరాబాద్ లో ఏ ట్రాఫిక్ కోడల దగ్గర చూసినా, ఏ దేవాలయం దగ్గర చూసినా, ఏ షాపింగ్ కాంప్లెక్స్ ముందు చూసినా బెగర్లే బెగర్లు. దాదాపు హైదరాబాద్ సిటీ పరిధిలో సుమారు 25,000 మందికి పైగా ఈ వృత్తిలో ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి. హైదరాబాద్ లో ఉన్న 25,000 మంది యాచకుల్లో 98% మంది నకిలీ బిచ్చగాళ్లని సమాచారం. ఇక వాళ్ళు ఏడాది టర్న్ ఓవర్ ఎంతో తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే. బిచ్చగాళ్ల ఆదాయం ఏడాదికి 40 కోట్ల పై మాటే. వీళ్ళు అడుక్కోవడంతో పాటు డ్రగ్స్, వ్యభిచారం, మనీ లాండరింగ్ ద్వారా కూడా సంపాదిస్తున్నారని సమాచారం. ఇక యాచకుల రోజువారీ ఆదాయం హీనపక్షంగా చూసినా 2,000 ఉంటుందని తెలుస్తుంది. రోడ్డు మీద సరదాగా నడుద్దామనుకుంటే కిలోమీటర్ల దూరంలో కనీసం ఒక్కరైనా బెగ్గర కనపడకుండా ఉండరు. హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ బెగ్గర్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. నిత్యం వేలాదిగా ప్రయాణించే ఎయిర్పోర్టులతో సహా ప్రధాన రోడ్లపై వాహనం ఏదైనా ఆగిందో లేదో వెంటనే బిచ్చగాళ్లు వాలిపోతుంటారు. హైదరాబాద్ మహానగరంలో బెగ్గర్స్ లో 23%, 14 ఏళ్లలోపు చిన్నపిల్లలే. 40% మహిళలు ఉంటున్నారు. ఇక పిల్లలకు మత్తుమంది ఇవ్వడం, కాళ్లు చేతులు తీసివేయడం చర్యలతో కొన్ని ముఠాలు పిల్లల్ని యాచకులుగా చేస్తున్నట్లు సమాచారం. భాగ్యనగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామంటున్న తెలంగాణ ప్రభుత్వం బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చుతామంటుంది. అయితే ఆ దిశలో ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో బిచ్చగాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. యాచక వృత్తిలో ఉన్న వారికి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పునరావాస కల్పనతో పాటు స్వయం ఉపాధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే ఆలోచనలో ఉన్నామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం కూడా విశ్వనగరంలో యాచకులను అరికట్టేందుకు ఆయా ప్రణాళికలను ఇప్పటివరకు అమలు చేయలేదు. ఇక హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో బిచ్చగాళ్ల సమస్య మరింత పెరిగింది. వీరికి ప్రత్యామ్నాయాలు చూపే దిశగా జిహెచ్ఎంసీ పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. నగరవాసులు ఈ బెడత తప్పడం లేదు. యాచకులను బిచ్చం వేయవద్దని ప్రచారం చేసి ఊరుకుంటుంది. యాచకుల వృత్తి నుంచి దూరం చేయడానికి బల్దియా తీసుకుంటున్న చర్యలు ఫలిస్తాయా? మా సీనియర్ కరస్పాండెంట్ సత్యరాజు మరింత సమాచారం అందిస్తారు. బెగర్స్ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒకవైపు కరోనా ఉన్నప్పటికీ ఎక్కడ కూడా బెగర్స్, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలను కూడా ఈ యాచక వృత్తిలోకి దించిన పరిస్థితి ప్రస్తుతం మనం చూడవచ్చు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ చెక్పోస్టులో ఎక్కువగా ఈ చిన్నపిల్లలతో పాటు యాచక వృత్తిని సాగించే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఎక్కడికక్కడ హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్టయితే దాదాపు 25,000 నుంచి 30,000 మంది చిన్నపిల్లలే యాచక వృత్తిలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికోసం కొంతమంది ముఠాలుగా ఏర్పడి ఈ చిన్నపిల్లలను వృత్తిలోకి దించినట్టు తెలుస్తుంది. ఎక్కడెక్కడి నుంచో పిల్లలను తీసుకొచ్చి వారికి మహిళలను జత చేసి హృదయ విదారకమైన సంఘటనలో చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. కొన్ని చోట్ల బస్సులు కానీ లేకపోతే ఆటోలు కానీ లేకపోతే కార్లు కానీ ఆగిన వెంటనే ఆ చిన్నపిల్లలు ఆ వాహనాల దగ్గరికి వచ్చి అడుక్కునే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు జూబ్లీ చెక్పోస్ట్ దగ్గర ఏదైతే గుంపులుగా చేరి వీరంతా ఇక్కడ చెట్టు కింద కూర్చుని కొంతసేపు విరామం తీసుకున్న తర్వాత వాహనాల దగ్గరికి వెళ్ళి చాలు అడుక్కున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఈ అడుక్కునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటంతో వాహనదారులు అయితే చిరాకు పడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. నాకు మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ నగరంలో దాదాపు 25,000 నుంచి 30,000 మంది యాచకులు చిన్నపిల్లలు ఉన్నట్టు తెలుస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ముఠాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. జిహెచ్ఎంసీ ఎక్కడికక్కడ వీరిని కట్టడి చేసేందుకు అదేవిధంగా కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఏవైతేనో ఆ ప్రాంతాలకు పంపించి వీరికి పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతో అనేక రకాల ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ జిహెచ్ఎంసీ ప్రయత్నాలు ఎక్కడ కూడా ఫలించలేనట్టు తెలుస్తుంది. మనం చూడవచ్చు ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వీరందరినీ
యాచక వృత్తిలోకి చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వారిలాగా చిత్రీకరిస్తూ ప్రధాన చౌరస్తాలలో వీరిని తిప్పుతున్నట్టు తెలుస్తుంది. వీరి నుంచి ఒక్కొక్కరికి అంటే చిన్నపిల్లలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఒక్కొక్క కుటుంబానికి రోజుకు 1000 నుంచి 2000 దాకా వస్తువు జమ చేసుకున్నట్టు తెలుస్తుంది. వీరంతా ఈ వృత్తిలో సంపాదిస్తున్న మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కొంతమంది ముఠాలుగా ఏర్పడి పంచుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక నగరంలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిహెచ్ఎంసి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, వీరికి పునరావాసం కల్పించే క్రమంలో చేస్తున్న ప్రయత్నాలు ఏవయ్యో, ఇప్పటిదాకా ముఖ్యంగా గత 5 ఏళ్లలో జరుగుతున్న ప్రయత్నాలు అయితే ఇప్పటిదాకా ఫలించలేదనే చెప్పుకోవచ్చు. గత ఏడాది కొంతమేర అమ్మ కల్చరల్ ఫౌండేషన్ కోసం వీరిని తరలించి ఏర్పాటు చేస్తున్నప్పటికీ అమ్మ ఫౌండేషన్ నుంచి కొంతమేర మాత్రమే సహకారం లభించిందని చెప్పుకోవచ్చు. మరికొన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఈ పునరావాస ప్రక్రియలో పాల్పంచుకుంటున్నప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది. కెమెరామెన్ వీరేందర్తో సత్యరాజు, సివిఆర్ న్యూస్, హైదరాబాద్.